హలో నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నింటికన్నా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంది మాత్రం హరిహర వీరమల్లు మీదే. కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తోంది. 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ సగంలో సగం కూడా కంప్లీట్ కాలేదు. రకరకాల రీజన్స్తో ఈ హిస్టారికల్ డ్రామా మాత్రం పోస్ట్పోన్ అవుతూ ఆగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా ఈసారి టార్గెట్ మిస్ అయ్యేదే లేదంటోంది టీమ్. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పవన్ కెరియర్ లోనే 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆగుతూ సాగుతూ షూటింగ్ కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకు అసలు సినిమా షూటింగ్ గురించి అప్డేట్స్ ఇవ్వని టీమ్ లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ షూట్ జరుగుతోందని పోస్ట్ చేశారు క్రిష్. సగం కూడా షూటింగ్ అవ్వకపోయినా చాలా సార్లు సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నా సమ్మర్ కి మాత్రం టార్గెట్ సెట్ చేసేసుకున్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో రకంగా షూటింగ్ కి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఆగిపోలేదు. షూటింగ్ జరుగుతోందని ఆడియన్స్ కి హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి నుంచి నెక్స్ట్ మార్చికి పోస్ట్ పోన్ అయిన హరిహర వీరమల్లు ఇప్పుడు ఆ డేట్ కూడా వచ్చే పరిస్థితి కనిపించటం లేదని టాక్. మార్చిలో రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ కి రిలీజ్ చేసి తీరాల్సిందే అని క్రిష్ ఆల్రెడీ ప్లాన్లు గట్టిగానే రెడీ చేసుకున్నారని టాక్. అయితే పాలిటిక్స్ లేకపోతే హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఇదే. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ప్రతి చిన్న డీటెయిల్ ని చూసుకుంటున్న పవన్ ఫైట్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ సెషన్ తీసుకున్నారు. ఇప్పటికే ఫైట్స్ కోసం ఇండోర్ సెట్ లో రిహార్సల్స్ వర్క్షాప్ చేసిన టీమ్ భారీ యాక్షన్ షెడ్యూల్ ని ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశారు. 2 ఏళ్ల నుంచి తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ అయ్యే వరకు పవన్ ని వదిలేదే లేదంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఎప్పుడూ టచ్ అయిన ఫోక్ జానర్ లో సరికొత్త లుక్ లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్కా దాస్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. కంటెంట్ తో పాటు కాంట్రవర్సీతో కావలసినంత క్రేజ్ తెచ్చుకుంటున్న విశ్వక్ సీన్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద బ్యానర్లతో సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ ఈసారి తన మూవీని ప్రమోట్ చేయడానికి ఏకంగా బాలయ్యనే రంగంలోకి దింపాడు. విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఈ మధ్య ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాడు. ఒకప్పుడు మాస్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని టార్గెట్ చేసిన విశ్వక్ నెమ్మదిగా యూత్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కూడా చేసి సక్సెస్ కొడుతున్నాడు. లేటెస్ట్ గా తనకు బాగా అచ్చొచ్చిన జానర్ అయిన మాస్ మూవీ ధమ్కీతో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అలాంటి వాళ్లను కాదు, టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణని సీన్ లోకి తీసుకొచ్చారు. విశ్వక్ సేన్ ధమ్కీ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ వచ్చి సందడి చేశారు. జనరల్ గా సినిమా ఈవెంట్స్ కి అందులోనూ చిన్న సినిమాల ఈవెంట్స్ కి పెద్దగా అటెండ్ కాని బాలయ్య విశ్వక్ సినిమా ధమ్కీకి వచ్చి బెస్ట్ విషెస్ అందించారు. ఈ మధ్య అన్స్టాపబుల్ షోలో విశ్వక్ తో బాలయ్య చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ ర్యాపోతోనే బాలయ్యని గెస్ట్ గా పిలిచి సినిమాకి కావలసినంత హైప్ తెచ్చుకునే ప్లాన్ లో సక్సెస్ అయినట్టే అంటున్నారు ఫ్యాన్స్. విశ్వక్ ధమ్కీ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతోంది. యూత్ఫుల్ మాస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ జానర్ లో వస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ కి జంటగా నివేద పేతురాజ్ నటిస్తోంది. విశ్వక్ సేన్ ఓన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పానిండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ ఆ స్టైల్ ఎనర్జీని చూడటానికి ఆడియన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. 70s లో ఉన్న ఆ స్పీడ్ యాక్షన్ అగ్రెషన్ చూడటానికే ఇష్టపడతారు ఫ్యాన్స్. మన మధ్య రకరకాల సబ్జెక్ట్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేసి దెబ్బతిన్న రజనీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారు. మరి రజనీ హీరోగా హైలైట్ అవ్వాలంటే ఆయనకి తగిన సాలిడ్ విలన్ ఉండాలిగా. అందుకే కన్నడ స్టార్ హీరోనే విలన్ గా మార్చేశారు రజనీ. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. యూటర్న్ తీసుకుని పాత రజనీ దారిలోకి వెళ్తున్నారు. ఈ మధ్య సినిమాల స్పీడ్ తగ్గించిన రజనీకాంత్ లేట్ అయినా లేటెస్ట్ గా పవర్ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్నారు. నెల్సన్ దిలీప్ తో తెరకెక్కుతున్న జైలర్ లో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రజనీకి విలన్ గా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. జైలర్ సినిమాలో సాలిడ్ ఫైట్స్ తో స్టైలిష్ యాక్షన్ చేస్తున్నారు రజనీకాంత్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఏజ్డ్ లుక్ అయినా సరే యాక్షన్ మాత్రం తగ్గేదలే అంటున్నారు. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ లేటెస్ట్ షెడ్యూల్లో శివరాజ్ కుమార్ జాయిన్ అయ్యారు.
రజని శివరాజ్ కుమార్ మధ్య స్టైలిష్ యాక్షన్ సీన్స్ భారీగా తెరకెక్కిస్తోంది టీమ్. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న జైలర్ కి సంబంధించి శివరాజ్ కుమార్ రజనీకాంత్ కాంబినేషన్ యాక్షన్ సీన్స్ 4-5 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ శివరాజ్ కుమార్ ఫ్యామిలీ రజనీకాంత్ తో క్లోజ్ రిలేషన్ ఉండడంతో పాటు తన ఫేవరెట్ యాక్టర్ అయిన రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆనంద పడిపోతున్నారు శివరాజ్ కుమార్. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్న జైలర్ ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. కొన్ని సినిమాలు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా అసలు ఆడియన్స్ కి నచ్చదు, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పుడు తీసినా ఎలా తీసినా ఏ లాంగ్వేజ్ లో తీసినా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఇలాంటి రేర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది దృశ్యం. దృశ్యం స్టోరీ ఒకటి. ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఈ సినిమాని మాక్సిమం అందరూ చూసేశారు. అయినా తెలుగులో, తమిళ్, కన్నడ, హిందీలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమాకి సీక్వెల్ గా బాలీవుడ్ లో దృశ్యం 2 రిలీజ్ అయింది. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని టాప్ రేటింగ్ లో కంటిన్యూ అవుతోంది. దృశ్యం ఏ భాషలో రిలీజ్ అయినా రిజల్ట్ మాత్రం యునానిమస్ సక్సెస్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమాని తెలుగులో వెంకటేష్, తమిళ్లో కమల్ హాసన్, కన్నడలో రవిచంద్రన్, బాలీవుడ్ లో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. ఏ హీరో నటించినా స్టోరీకి సంబంధించి ఏమాత్రం మార్చకుండా సినిమాని రీమేక్ చేశారు. అయినా సరే నేటివిటీకి సంబంధం లేని దృశ్యం సినిమా ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దృశ్యం సినిమానే కాదు, సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా అంతే. రీమేక్ అయి రిలీజ్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్టే. మలయాళం, కన్నడ, తెలుగు, ఇప్పుడు హిందీలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. అజయ్ దేవగన్, శ్రియా, టబు నటించిన దృశ్యం 2 గ్రిప్పింగ్ స్టోరీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. యూనివర్సల్ స్టోరీ కావడంతో రిలీజ్ అయిన ప్రతి చోట ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది దృశ్యం 2. అసలే సక్సెస్ కోసం ఆపసోపాలు పడుతున్న బాలీవుడ్ కి లేటెస్ట్ గా దృశ్యం 2 హిట్ ఊపు తెచ్చిందనే చెప్పాలి. ఫ్రెండ్స్ ని ఓ రేంజ్ లో ఆడుకున్న బాలయ్య, కనెక్ట్ టీజర్ తో వచ్చిన నయనతార, క్రేజీ సింగర్ తో రవితేజ ధమాకా, రీ రిలీజ్ అవుతున్న పుష్ప, కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తరుణ్ భాస్కర్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆహా ఓటీటీలో రీసెంట్ గా స్టార్ట్ అయిన అన్స్టాపబుల్ సీజన్ 2 నుంచి లేటెస్ట్ గా ప్రోమో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు సెలబ్రిటీలతో సందడి చేస్తే ఈసారి మాత్రం బాలయ్య ఫ్రెండ్స్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో పాటు సీనియర్ హీరోయిన్ రాధిక కూడా జాయిన్ అయి సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయింది. నయన్, అనుపమ్ కేర్ లీడ్ రోల్స్ లో, విఘ్నేష్ శివన్ ప్రొడక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న కనెక్ట్ మూవీ టీజర్ తో విషెస్ అందించింది టీమ్. రవితేజ, నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ప్రమోషన్లు మాత్రం సూపర్ స్పీడ్ మీద చేస్తున్నారు. లేటెస్ట్ గా మానీకే మాగే హాతే సాంగ్ తో వైరల్ అయిన యోహానితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయినా, పుష్ప రిలీజ్ అయి 1 ఇయర్ అయినా ఇంకా పుష్ప మీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకునే కేరళ ఫ్యాన్స్ డిసెంబర్ 17 నాటికి పుష్ప రిలీజ్ అయి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా పుష్ప సినిమాని మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. పెళ్లి చూపులు, ఈ నగరానికేమైంది లాంటి క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ మొన్న మధ్య అనౌన్స్ చేసిన కీడా కోలా మూవీకి సంబంధించి షూటింగ్ ఈ శుక్రవారం స్టార్ట్ చేశారు. నాని ప్రొడ్యూసర్ గా నాని అక్క దీప్తి డైరెక్షన్ లో ఆకాంక్ష సింగ్, సత్యరాజ్, రుహానీ లీడ్ రోల్స్ లో ఆంథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా నవంబర్ 25 సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. సీతారామన్ తో మంచి హిట్ కొట్టిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ అప్కమింగ్ మూవీ పిప్ప రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇషాన్ కట్టర్, మృణాల్ జంటగా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పిప్ప లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Interesting movie updates though. Malikalatam. Till then, take care. Bye-bye.